ఓం శ్రీ సాయినాథాయ నమః. మనలో ఎందరో సాయి భక్తులు గురువారం మాత్రమే ఉపవాసం ఉండి సాయి భజనలు చేసి సాయి మందిరాలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు. వారంలో మిగిలిన రోజులలో ఏవో వ్యాపారాల్లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ బాబా భక్తులైన వారు ప్రతిదినం గురువారంలాగానే భావించాలి. సాధారణంగా బాబా సచ్చరిత్ర పారాయణ గురువారం ఆరంభిస్తే బుధవారానికి పూర్తవుతుంది. అయితే అంతటితో ఆపివేయకుండా తిరిగి అలా పారాయణ చేయగా బాబా బోధనలు మన హృదయాల్లో చక్కగా నాటుకుని మనకు మనశ్శాంతి లభిస్తుంది. చేయబోయే పనిలో అవగాహన, శ్రద్ధాశక్తులు, అంకిత భావంతో పాటు ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన సహనం, దీక్ష ఉన్నవారే సాయికి అసలైన ప్రియమైన భక్తులు. అలా పనిచేసేవారికి శ్రీ సాయి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. ఆకలితో అలమటించేవారికి అన్నం పెట్టేందుకు గురువారం వచ్చేదాకా వేచి ఉండడం ధర్మం కాదు కదా. అంచేత ప్రతి క్షణాన్ని సాయి దివ్య ప్రసాదంగా, ప్రతి జీవిని సాయి స్వరూపంగా తెలుసుకుని మసలుకోవటమే సాయి తత్వం. కపటం లేని జీవన విధానం, స్వార్థరహితమైన ప్రేమ కలిగి ఉన్నవారంతా సాయి మార్గంలో నడిచేవారే. ఎవరైనా ఒక మంచి పని చేయటానికి గురువారం కోసం ఆగవలసిన పని లేదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే ప్రతిరోజు గురువారమే, ప్రతి హృదయం శిరిడీ క్షేత్రమే, ప్రతి మనస్సు ద్వారకామాయే, మనమంతా అసలు సిసలైన సాయి పరివారమే. అందుకోసమే మన సాధన జరగాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.